हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश। सो इला अंदर सो ईजु अपडेट्स अभी चूसा मीनी अर्थम सो मे आलो चूसा अर्थम उ फिनिशिंग अंदर चूड़ी सो धोती यानी डिजाइन यानी चूसा चाल एक्साइटमेंट उ सो इत एपिसोड नंबर 12। सो मैक्सिमम वर्क मोतम कंप्लीट जस्ट आई पेंटिंग उंदे बैलेंस। सो मे वीडियो के वीडियो चाल अपडेट्स उ सो वीडियो के चिन्ह रिक्वेस्ट ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి, కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। సో దానివల్ల నాకు కొంచెం వైరల్ అనేది అవుతుంది వీడియోస్. సో అలా వీరో నా కష్టాన్ని కొంచెం గుర్తించండి అని ప్లీజ్ చిన్న రిక్వెస్ట్. సో వీడియోకి వెళ్ళే ముందు అయితే ఇది నా చిన్న రిక్వెస్ట్, వీడియోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఓకేనా? థ్యాంక్ యూ, జై శ్రీ గణేశ అందరికీ, జై శ్రీ గణేశ. సో మన దగ్గర నుంచి అయితే వస్తున్నాగా ఫస్ట్ వరాహిది అమ్మవారిని చూద్దాం. సో అమ్మవారు అయితే నిన్న ఎలా ఉందో అలానే ఉంది, సేమ్ పైన ఒక డిజైన్ కుందని వరకు పెట్టాను. సో ఇంకా కళ్ళు అది అయితే డిజైన్ కళ్ళే, ఇంకా కళ్ళు జ్యువెలరీ బ్యాలెన్స్ ఉంది అది కూడా పెట్టేసి ఈరోజు అయిపోతుంది అమ్మవారు. సో ఈరోజు అయితే అయిపోతుంది, మొత్తం వర్క్ అయితే అయిపోతుంది మ్యాక్సిమం, ఇంకే వర్క్ అనేది ఉండదు. సో అమ్మవారికి జ్యువెలరీ అండ్ కళ్ళు అనేది సెట్ చేయాలి. మనం ఇంకా సరస్వతీదేవి అమ్మవారి గురించి చూసుకుంటే సరస్వతీదేవి కూడా సేమ్ అదే చూడవచ్చు. సో ఇంకా జ్యువెలరీ అయితే జ్యువెలరీ పెట్టాలి, జ్యువెలరీ కళ్ళు అనే మొత్తం సెట్ చేస్తే ఇంకా అమ్మవారు ఇంకా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మన ముసి మహారాజ్కి అయితే అయిపోయింది వర్క్, కళ్ళు అన్నీ అయితే సెట్ చేసేసినాం. సో తోక ఇది, సో ఇది, సో ఇవి ఆగు జ్యువెలరీ మన వినాయకుడికి పెట్టేది చూసుకోవచ్చు. ఇది ప్యాకెట్స్, సో సో ఇవి, సో ఇవన్నీ మనం వినాయకుడి దగ్గర పెడతాం ఆర్నమెంట్స్. సో ఆల్మో పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా చిన్న చిన్న కల్ బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. సో ఈ పాదాలు, సో ఇప్పుడు డిజైన్ వరకు చూడవచ్చు క్లాత్ ఇదంతా. సో ఇది క్లాత్ అనేది పెట్టడం వల్లనే ఎక్కువైంది పంచ కూడు పంచ అండ్ సైడ్ వెనకాల బుక్ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ బుక్ ఇక్కడ పాము తోక, పామి నుంచి ఉంటాయి మనకి అదే పాము తోక అండ్ ఇది. సో ఇది చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి అనేసి. సో ఇది ఇంకా కళ్ళు అయితే బ్యాగ్ కళ్ళు బొట్టు బ్యాలెన్స్ ఉంది అది ఈరోజు అయిపోతుంది. సో ఇది పైన చూసుకోవచ్చు మనకి 7 పాములు అండ్ పైన వినాయకుడు పైన శివలింగం అనేది వచ్చింది, శివలింగం అండ్ పైన ఆకుల డిజైన్ అనేది వచ్చింది బ్యాక్గ్రౌండ్ పువ్వులు ఫ్లవర్స్ అనేది డిజైన్. సో చూసుకోవచ్చు మనకి ఈ జ్యువెలరీ కూడా మనకి మొత్తం క్లాత్తోనే సెట్ చేసింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇక్కడ పాము నన్ను చుట్టూ పాము ఉందిగా అండ్ లడ్డు కూడా మనకి మొత్తం సెట్ చేసింది మొత్తం. ఇది చూడవచ్చు ఎంత మంచిగా కనిపిస్తుంది మన గణేశుడు. సో ఇటు సైడ్ ఆభరణాలు అన్నీ అయిపోయినాయి. సో ఇది చున్నీ, ఇది మీకు వీడియోలో బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదు, ఇది డార్క్ గ్రీన్ కలర్. సో డార్క్ గ్రీన్ కలర్ స్కిన్ కలర్కి బాగా మ్యాచ్ అయినని పెట్టాను. సో వీడియోలో అయితే కొంచెం బ్లాక్ అలా కనిపిస్తుంది మీకు కానీ బ్లాక్ అయితే కాదు, ఇది గ్రీన్ కలర్ ఇది. సో ఈ రుడ్రాక్సలు వరి త్రిశూలం అవన్నీ, సో మిగతా నగలు. సో అవి సో వర్క్ అయితే మ్యాక్సిమం అయిపోయింది, ఓన్లీ కళ్ళు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి, కిరీటానికి కూడా ఇంకా కొంచెం డిజైన్ వర్క్ ఉంది అది అయిపోతుంది. సో మీకు లాంగ్ యాంగిల్ చూపిస్తాను, తెలుస్తుంది మీకు కూడా. సో ఇది అసలు లాంగ్ యాంగిల్ బట్టి చూపిస్తుంది. సో చూసుకోవచ్చు ఇది యూ ఆఫ్ మినీ కడతాబాద్ గణేష్, చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూపిస్తున్నాను. సో మనకి ఈసారి బాలాపూర్ అని కడతాబాద్ గణేష్ రెండు మిక్స్ టైప్లో వచ్చింది. సో చూసుకోండి మీకు వైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తాను చూడండి, ప్లీజీ క్లియర్ అర్థమైపోతుంది. సో ఇది సో దాదాపు మన గణేష్ వచ్చేసి 6.5 ఫీట్ పైన ఉన్నాడు. కింద ఈ టేబుల్స్ టేబుల్స్ పెట్టడం వల్ల మనకి విగ్రహం అనేది ఇంకా 1 ఫీట్ హైట్ అయింది, సో 7 ఫీట్ దాకా అవుతుంది. సో చూడండి, సో ఈ కట్టలు అనేవి పెట్టేసాము. సో ఈరోజు ఇక్కడ సైడ్ కవర్ అనేది అయిపోతుంది, సైడ్ ఈ సైడ్ కవర్ అండ్ మొత్తం క్లాత్ డెకరేషన్ కూడా అయ్యే క్లాత్స్ అనేది రెడీ ఉన్నాయి. సో ఇక్కడ క్లాత్ డెకరేషన్ కూడా అయిపోతుంది మొత్తం. సో ఈరోజు అయితే ఫుల్ వర్క్ అయిపోతుంది, ఇంకే వర్క్ ఉండదు, రేపు అమాసం ఉంది కాబట్టి ఈరోజు ఫినిష్ చేసేస్తున్నాం మొత్తం. సో ఈరోజు ఆ కళ్ళు కానీ అండ్ చిన్న చిన్న డిజైన్స్ అమ్మ వాళ్ళ కళ్ళు కానీ ఆ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఇంకే వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంటుంది. సో
సో ఇది మొత్తం ఈ డెకరేషన్ వర్క్ ఉండే, ఈ డెకరేషన్ వర్క్ కూడా మెల్లగా చేసేస్తాం ఈరోజు. సో ఈరోజు రేపటికల్లా డెకరేషన్ వర్క్ అయిపోతుంది, దాంతో ఫినిష్. ఇంకా దాని తర్వాత ఒక 2 డేస్ నేను ఉండము. అండ్ వీడియో మాత్రం నేను అప్లోడ్ చేశాను, కొన్ని షార్ట్స్ అవి తీసి అప్లోడ్ చేస్తాను, స్పెషల్ షార్ట్స్. అండ్ వచ్చిన తర్వాత 17th వస్తాం. 17th వచ్చిన తర్వాత మనకి కంప్లీట్ లైటింగ్ కానీ మిగతా డెకరేషన్ అనేది చూసుకోవచ్చు. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి అనేసి ఇది. సో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అయితే నాకు తెలియదు, కానీ నాకైతే చూడేస్తే మాత్రం రియల్గా అసలు నిజంగా గణేశుడు వచ్చి ఉన్నాడు అనిపించే టైప్లో ఉంది. అసలు నిజంగా అంత బ్యూటిఫుల్ వచ్చింది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సో సూపర్గా వచ్చింది. అసలు చూస్తే థర్మోకోల్తో చేసిందా అనేది డౌట్ వస్తుంది. అసలు అసలు మట్టితో చేసినట్టే ఉంది. సో అది సో కలర్స్ కూడా అన్నీ ఈకో ఫ్రెండ్లీ కలర్స్ యూజ్ చేస్తాం. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది సో మనకి కడతబా గణేష్కి ఈ గణేష్కి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి, అది ఏందో మీరు కామెంట్ చేయండి నాకు అంతే. సో ఇది సో ఇది అయితే ఈరోజు అప్డేట్ అయితే ఇది. సో మిగతా అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, ఓకేనా? సో అది ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇంకా ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, అందరు కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్.